हेलो एवरीवन, वेलकम टू प्रचिशास रेसिपीज। ఈ వీడియోలో అప్పటికప్పుడు చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ ఇడ్లీస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను। ఈ ఇడ్లీస్ చేయడానికి పిండి నానబెట్టడం, పులియబెట్టడం, గ్రైండ్ చేయడం ఏమీ ఉండదు। చాలా ఫాస్ట్ గా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు। ఒకసారి ఈ ఇడ్లీ రెసిపీ ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు। ముందుగా ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి కోసం ఒక మిక్సీ జార్ లో 1/2 కప్పు అటుకుల్ని వేసుకోండి। ఇప్పుడు ఈ అటుకుల్ని గ్రైండ్ చేసుకోవాలి, చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా। తర్వాత ఆ అటుకుల పొడిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కప్ తో 3/4 కప్పు ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ప్రాపర్ గా మిక్స్ అయ్యేలాగా ఒక విస్కర్ తో లేకపోతే స్పూన్ తో మిక్స్ చేసుకోండి। తర్వాత 1/2 కప్ పెరుగును వేసుకోండి, అలాగే 1.5 కప్ గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా కలుపుతూ ఉండాలి। ఉండలు కట్టకుండా మొత్తం స్మూత్ బ్యాటర్ అన్ని మిక్స్ అయిపోయి ప్రాపర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి। ఈ కన్సిస్టెన్సీలో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి। 15-20 మినిట్స్ తర్వాత చూస్తే ఇడ్లీ పిండి అంతా థిక్ అయిపోతుంది, రవ్వ అంతా వాటర్ ని అబ్జర్వ్ చేసుకొని ఇలా ఇడ్లీ పిండి థిక్ అయిపోతుంది। ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి। ఇడ్లీ పిండి ఎలా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ అలా మిక్స్ చేసుకోండి। తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ గాని నెయ్యి గాని మీకు ఏది ఇష్టం ఉంటే అది ఇలా అప్లై చేసుకోండి। ఇలా అన్ని ట్రేస్ కూడా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇడ్లీ కుక్కర్ యా స్టీమర్ హీట్ అయిపోయిన తర్వాత ఈ స్టెప్ చేయాలి, 1/2 టీ స్పూన్ ఈ నూనె యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి। ఈను యాడ్ చేయడం వల్ల ఏరియేషన్ అనేది వస్తుంది, సో ఇడ్లీస్ స్పాంజీగా వస్తాయి। మీ దగ్గర ఈను అవైలబుల్ లేకపోతే కుకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈను కలిపిన తర్వాత వెంటనే ఇడ్లీ పిండిని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్లోకి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి। తర్వాత మిగతా ప్లేట్స్ కూడా ఇలానే వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని ముందుగా బాయిల్ అవుతున్న ఇడ్లీ స్టీమర్ ఆర్ కుక్కర్ ఉంటుంది కదా దానిలో పెట్టేసి క్యాప్ పెట్టేసి 10-15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। స్టీమ్ కుక్ అవుతాయి ఇడ్లీస్ అప్పుడు। 15 మినిట్స్ తర్వాత ఇడ్లీస్ కుక్ అయిపోయాయి, చూడండి ఒకటి తీసి చూపిస్తా। ఇడ్లీ చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉంటుంది, సేమ్ నార్మల్ ఇడ్లీస్ లానే ఉంటాయి, చూడండి ఎంత స్పాంజీగా ఉంది। సేమ్ ఇలానే మిగతా ఇడ్లీస్ కూడా వాటర్లో డిప్ చేసిన స్పూన్తో ఇలా డిమాల్వ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే। సో ఇలా సాఫ్ట్ అండ్ టేస్టీ ఇడ్లీస్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు। మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రచిషాస్ రెసిపీస్।